హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ కుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మాన్ని పాటించలేదు ఇది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసిన వాక్యలు అంటే తమకు చెప్పకుండా రెండు స్థానాలు అనౌన్స్ చేశారు అందుకే దానికి బదులుగా మేము కూడా వారికి చెప్పకుండా రెండు స్థానాలు ప్రకటిస్తున్నామని చెప్పేసి ప్రకటించారు అంటే ఏం జరుగుతుంది చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఈ పొత్తు ఉంటుందా ఓడిపోతుందా సార్ మీ సోషల్ మీడియాలోని అది కాదు చెడు తీసుకుంటారు మంచిది తీసుకోరు ఆల్రెడీ దాంట్లో ఆయన మాట్లాడిన మాటల్లో మొత్తం లెక్క చూస్తే ఆయన ఏమన్నారంటే పార్టీ కార్యకర్తలకు నాయకులకు నేను క్షమాపణ చెప్తున్నా ఎందుకంటే ఆయనకి ఒత్తిడి ఉండడం వల్ల రెండు సీట్లు ఆయన అనౌన్స్ చేశారు అది దా నాకు ఒత్తిడి ఉండడం వల్ల నేను రెండు సీట్లు అనౌన్స్ చేశాను ఇప్పుడు పొత్తులోనే వెళ్ళడమే కాకుండా భవిష్యత్తులో కూడా పొత్తులోనే వెళ్తాము మాకు అభిప్రాయ భేదాలు ఏమీ లేవు కాకపోతే ఏంటంటే పొత్తులోని అడగకుండా అనౌన్స్ చేయకుండా ఉండవలసినది ఆయన ఒత్తిడి వల్ల చేయాల్సి వచ్చింది నా ఒత్తిడి వల్ల నేను రెండు చేయాల్సి వచ్చింది పొత్తులోనే వెళ్తున్నాము అన్నమాట చాలా కళాకంటిగా చెప్పాడు భవిష్యత్తులో కూడా పొత్తులోనే వెళ్తాము రేపు ఢిల్లీ వెళ్తున్నాను రెండు ఢిల్లీ వెళ్తున్నాను అమిత్ షా గారితో అందరితో కలిపి మళ్ళీ దాని పొత్తు ధర్మం మాట్లాడి ఒక్కసారి వాళ్ళతో కూడా డిసైడ్ చేసుకుని వస్తాను అనేది నాకు తెలిసిన స్క్రోరింగ్లో చూసిన సమాచారం దాంట్లో ముందు తీసుకొని నాకు అన్నీ వదిలేసి ఇద్దరికి విభేదాలు ఉన్నాయి ఆ విభేదాలు ఏముండవు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసే పోటీ చేస్తారు కలిసే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కలిసే రేపు ఫ్యూచర్ ఉంటారు అన్నీ మొత్తం ఇరవై ఐదు అరవై ఐదు ఎంపీ సీట్లు మనమే గెలుస్తున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు రేపు నూట యాభై రెండు సీట్లలో మొత్తం టోటల్ టీడీపీ గవర్నమెంట్ అని పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ గెలుస్తుంది ఆ ఉన్న పది సీట్లు తొమ్మిది సీట్లు చలి మెతికి కనుక ఆఖరికి వచ్చేది యాభై అరవై సీట్లలో వైసీపీ డిపాజిట్లు గల్లంత అలాగే ఉన్న పది సీట్లు పదిహేను సీట్లు ఆయనకు వస్తాయి వన్ రెండోది ఆయనకి అంత భయం లేకపోతే ఓడిపోత అన్న భయం ఓటమిని అంగీకరించాడు ఆయన ఆ భయమే లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సీట్లు ఎందుకు మారుస్తున్నాడు జగనన్న ముఖం చూస్తే ఓటేస్తారు జగనన్న పేరు చెప్తే ఓటేస్తారు అన్న స్టేజ్కి నేను అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశానని అనుకుంటే జగనన్న పేరు చెప్తే ఓటేస్తారు అంటే ఎవరి నుంచో పెట్టినా ఓటేయాలి కదా మరి అందరినీ మార్పులు చేర్పులు ఎందుకు వేస్తున్నారు అంటే లోకల్ క్యాండిడేట్ని చూసే ఓటేస్తారు నన్ను చూసి ఓటు నన్ను చూసి ఓటెయ్యురు కానీ అందుకు అర్థమైపోయింది కనుక అందుకే బొత్స సత్యనారాయణ గారికి ఉత్తరాంధ్ర అబ్బు చెప్పేశారు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క లబ్ చెప్పేశారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య ఇంకా వ్యాఖ్య కూడా పూర్తిగా కాదు చేస్తే ఎంతనే అందుకున్నాడు మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే అర్థమైంది పొత్తు ధర్మం కాదు ఏ ధర్మము పాటించడు బ్రదర్ చంద్రబాబు గారు అనుకుని సంబరాల రాంబాబు అప్పుడే తీసుకున్నారు అంటే ఎప్పుడు విడిపోతారా ఎప్పుడు మేము గెలిచేస్తామా ఎప్పుడు వదిలిపోతామా అని నిద్రాహారాలు లేకుండా వాళ్ళిద్దరికి ఎలా గొడవ పెట్టాలి ఎలా కోవిడ్లు పంపించి లోన కోవిడ్లు పంపించి గొడవ పెట్టాలనేది వైసీపీ వాళ్ళు వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తూ ఉన్నారు దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత జనసేన టీడీపీ కార్యకర్తల మీద ఉంది మీ దాంట్లో కొంతమంది కోవిడ్లు పంపించి రాజకీయాలు చేస్తున్నారు దాన్ని కొంచెం కనిపెట్టుకోవాల్సిన బాధ్యత అది పవన్ కళ్యాణ్ గారు చంద్రమా చంద్రబాబు గారు లోకేష్ గారు అందరి మీద ఉంద కాబట్టి దాన్ని ఆచితూచి అడుగయ్యాల్సిన బాధ్యత ఉంది కనుక మనం ఏ ఒక్క మాట బయటకు మీడియాకు వచ్చినా ఆ ఒక్క మీడియా మాటను తీసుకొచ్చి వంద సార్లు సోషల్ మీడియాలో చక్కెర కొట్టే విధంగా చేస్తున్నారు ఈరోజు ఉదయాన్నే ఒక్క మాట పొరపాటున ఆయన అన్నమాటలు కరెక్ట్గానే ఉన్నాయి ఒక ఒక మాటకి దానికి వంద చేసి ఉదయం నుంచి సోషల్ మీడియాలో కొడుతూనే ఉన్నారు కొడుతూనే ఉన్నారు అప్పుడే పొత్తు విడిపోద్దని ఎప్పటికీ బంధం వెడదు అన్నదమ్ముల అనుబంధం ఆ అనుబంధం వెడదు పెద్ద కొడుకుగా ఆయన ఏ రోజైతే వచ్చారో అప్పుడు అలాగే కలిసి ఉంటారు మాట ఇచ్చిన మాట తప్పని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కనుక చంద్రబాబు గారికి ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు చంద్రబాబు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు నో డౌట్ ఇటు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు బీజేపీతో పొత్తుల విషయంలో అన్నారు కదా సార్ అంటే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుని ఆహ్వానిస్తున్నాయా సార్ అది బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా అనేది అధినాయకత్వం డిసైడ్ చేస్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు నాయకులు డిసైడ్ చేస్తారు మనం చెప్పడానికి ఏమి ఉండదు వెళ్తున్నారో నేను స్క్రోలింగ్లో చూసాను దాన్ని మీకు చెప్పి సార్ ఇటు చూస్తే జగన్ గారికి అండ్ షర్మిల గారికి మధ్య యుద్ధం నిన్న షర్మిల గారి ప్రెస్ మీట్ కూడా మీరు చూసే ఉంటారు కాబట్టి ఏం చెప్తారు సార్ వీళ్ళిద్దరి మధ్య గొడవ గురించి వాళ్ళిద్దరు గొడవ ఏముంది అన్నయ్య ఒక పార్టీలో ఉన్నారు చెల్లి ఒక పార్టీలో ఉంది రాజన్న బిడ్డలు రాజన్న బిడ్డలో ఆయన అధికారం కావాలని ఆయన అనుకున్నాడు నా రాజకీయ భవిష్యత్ కావాలని ఆమె అనుకుంది తప్పే ఉంది ఇది ఇప్పుడు మొత్తం రాజకీయ వ్యూహాల్లో ఏ ఎవరు ఏ పార్టీ అని ఆ పార్టీని కాపాడుకోవడానికి ఆమె మాట్లాడుతుంది ఆ పార్టీని కాపాడుకుండా ఆయన మాట్లాడతాడు అంతే దాంట్లో తప్పే ఉంది ఇది రాజకీయ వ్యూహంలో ఆమె సీఎం అని ఆమె అనుకుంటుంది ఆయన మళ్ళీ సీఎం అవ్వాలని ఆయన అనుకుంటున్నాడు అంతే దాంట్లో తప్పేం లేదా అన్నదమ్ములు అనేది ఇంట్లోని అన్నాన్న చెల్లెలు అనేది ఇక్కడ రాజకీయం వైసీపీ పార్టీ వాళ్ళది కాంగ్రెస్ పార్టీ వేలుది నిజమైన దాన్ని పక్కన పెట్టి ఎవరి స్వార్థం కొరకు వాళ్ళు ఒకరిపైన ఒకరు విమర్శలు అనుకోవచ్చు స్వార్థమే ఉంది నిజమే ఉంది స్వార్థమే ఉంది రాజకీయం అంటేనే స్వార్థం రాజకీయ భవిష్యత్ అంటేనే స్వార్థం ఆ రాజన్న బిడ్డకు అసలైన వారసుడు నేనని ఆయన అంటున్నాడు లేదు లేదు అసలైన వారసుడు వారసు వారసుడిగా హక్కు నాకు వారసురాలుగా నాకు హక్కు ఉంది రాజన్న బిడ్డగా నాకు హక్కు ఉంది కాబట్టి నన్ను ఆస్వాదించండి ప్రజలు మా అన్న ఏమీ చేయలేకపోయాడు మా అన్న మొత్తం టోటల్గా అంధకార్యం చేశాడు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అందకార్యం చేశాడు ఈరోజు మొత్తం రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పేరు తీసేశారు పేరు పాడు చేసేసారు ఆయన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మొత్తం నీరు కలిపిశారు ఈరోజు కరెంట్ అందకార్యంలో అయిపోయింది కనుక నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి నేను రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారి పాలన తెస్తాను ఆయన అడుగుతుంది ప్రజలను అడుగుతుంది తప్పే లేదు దాంట్లోని అంటే సార్ ఫ్యామిలీని విడగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు స్వయాన అన్నగారు వల్లే మా ఫ్యామిలీ విడిపోయింది దానికి మా అమ్మే సాక్ష్యం అని చెప్పారు అదొక వాక్య చేసింది మళ్ళీ బాబాయ్ ఎలా చనిపోయారో కూడా తెలుసు అంటే ఇటువంటి వాక్యాలు చేస్తూ జగన్ గారి పైన అంటే ఎందుకు పూర్తిగా చెప్పకుండా సహాయం ఇలా చేస్తుంది కదా రోజుకొక బాణం ఎగేస్తూ ఉంటారు తెలిసిన నిజాలన్నీ ఆమె చెప్ప చెప్పడానికి ముందుకు వచ్చింది చెప్తూనే వస్తుంది బాబా ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు కనుక బాబాయ్ బాబాయి కేసు ఈరోజు ఎవరు చంపారో చెప్పలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కనుక ఆమె ఒకటి మాట చెప్పారు అమ్మకు తెలుసు అంటే ఆమె రాజకీయంలో ఆయన ఒక్కడే రాజకీయ నాయకుడు కాదు నేను కూడా రాజా ఈ వైసీపీ పార్టీలో ఒక భాగ్యం ఒక భాగంలో నేను కూడా పాదయాత్ర చేశాను నేను కూడా కష్టపడ్డాను పార్టీ రావడం కోసం నేను కూడా శ్రమించాను కాబట్టి నాకు కూడా రాజకీయ రాజకీయంగా నాకు కూడా పాత్ర పదవి కల్పించాలనుకున్న ఆ పదవిని కల్పించకుండా నాకు మొత్తం నాకు రావాల్సినవి ఉన్నాయో అవి కూడా చేయలేదు కాబట్టి అది మా అమ్మగారి సాక్ష్యం కాబట్టి జగన్ మా జగన్ మా పార్టీని మా మా కుటుంబాన్ని విడగొట్టాడు కానీ ఎవరు ఏ పార్టీ కూడా విడగొట్టలేదు అనేది ఆమె చెప్పనికే చెప్పారు సార్ ఇక యాత్ర మూవీ యాత్ర టూ మూవీ ఆపడానికి మీరు ప్రయత్నించడం చూస్తున్నా మీరు కూడా ఒక లెటర్ కూడా రాశారు అంటే ఎందుకు అంటే మీరు మూవీ చూడకుండానే ఈ మూవీని ఆపడానికి ఎందుకు ప్రయత్ని బరాబర్ సినిమా ఆపడానికే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే యాత్ర వేరు యాత్ర టూలో దారి తప్పింది యాత్ర టూలో వ్యంగ్యంగా అసభ్యకరంగా చంద్రబాబు నాయుడు గారు ట్రైలర్లో మనం చూస్తే చంద్రబాబు సోనియా గాంధీ గారు అందరినీ కూడా మాట్లాడడం జరిగింది అంటే ఒక 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 సినిమాను అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాన్ని తిట్టడానికే పెట్టుకున్నారు దానికి సన్సార్ సర్టిఫికేట్ వాళ్ళు ఆమోద మొదలు వేసి వైసీపీకి సపోర్ట్గా సన్సార్ సర్టిఫికేట్ ఇచ్చి తిట్టడానికి ఆ ఒక సినిమాను వదలడం అనేది కరెక్ట్ కాదు మీరు మొత్తం టోటల్గా రాజకీయంగా సినిమాలు ఎన్నైనా తీసుకోండి ఎదుటి వారు ప్రతిపక్షాన్ని మీరు ఎత్తు చూపండి అధికార పక్షాన్ని ఎత్తి చూపండి అంతే తప్ప దాన్ని అసభ్యకరంగా వ్యంగ్యంగా మాట్లాడడం అని కరెక్ట్ కాదు అది పధాన వ్యక్తి జరగంత జరిగినట్టు చూపించడం అనేది ప్రజలను నమ్మిద్దామని చూసిన దాంట్లో మీరు సంసార్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఇది ఎలక్షన్ సీజను ఈ ఎలక్షన్ సీజన్లో ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే డెబ్బై సినిమాలు పెండింగ్ ఉంటుండగా సంసార్ ఆఫీసర్కి అంత అంతరం ఏంటి ఈ సినిమా అర్జెన్సీగా సంసార్ చేయాల్సిన అవసరం ఏంటి అంతే దాంట్లో ఏంటి మీకు ఇంప్లూయన్స్ ఉపయోగించింది లేకపోతే ఎక్కడైనా మీకు ఏం ఉపయోగపడది కనుక ఆమె ఆఫీసర్ తప్పు చేశారు కాబట్టి ఆమె సస్పెండ్ చేసి ఎంక్వైరీ కంటాక్ట్ చేయమని అడిగాం తప్పేం లేదు కదా దాంట్లో ఒకవేళ ఆమె కంటాక్ట్ చేయకపోతే మేము కోర్టు ద్వారా న్యాయ నాయ పోరాటం చేస్తాం అంటే సార్ లోకేష్ గారు ఈ సినిమా పట్ల కోర్టుకు ఎక్కడం అనేది అంటే గతంలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారి పైన కృష్ణ గారు చాలా సినిమాలు తీసారు ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు ఇప్పుడు ఆయన మన్వడయి ఉండి ఈ సినిమాని పట్ల కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు స్పోర్టివ్గా తీసుకోవట్లేదు సినిమా రిలీజ్ అయ్యాక చూడొచ్చు కదా ఏముందో అని ఆ రోజు ఆ రోజు సోషల్ మీడియా లేదు ఈరోజు సోషల్ మీడియా ఉంది ట్రైలర్ వచ్చింది ట్రైలర్లో మాకు అర్థమైపోతుంది రెండోది అప్పుడు స్పోర్ట్స్గా తీసుకుంటే కృష్ణ గారు కూడా అసభ్యకరంగా మాట్లాడలేదు వ్యంగ్యంగా మాట్లాడలేదు పార్టీకి ఆయన చేసింది ఏంటి అధికార పార్టీలు ఉన్నాడు ఆయన ఈయన ప్రతిపక్ష పార్టీలో ఏం చేశాడు ఏం తప్పు చేశాడు ఈయన ఏ అభివృద్ధి ఎంత కుట్టుపడిపోయిందో దానికోసం సినిమాలు తీసాడే తప్ప ఈయనేమత టోటల్గా వ్యంగ్యంగా అధికార అధికార పార్టీలో ఉండి ఎదుటివాడు తప్పు చేశాడని చెప్పి సినిమా తీసింది ఇదే ఫస్ట్ టైం కనుక ఆ తప్పు యాత్ర చూసాం యాత్రలో ఎవరు అబ్జెక్షన్ చేయలేదు కదా యాత్ర అనేది ఒక పాదయాత్ర యాత్ర టూ అనేది ఎదుటి టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది కనుక యాత్ర టూ ఆపమని చెప్పడంలో నేను అది లోకేష్ గారు కానీ ఎవరైనా తప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ న్యాయ చేస్తాం ఆపడానికే ప్రయత్నం చేస్తాం అంటే సార్ ఈ సినిమా రిలీజ్ అయితే ఎలక్షన్స్లో ఏమన్నా ఈ సినిమా ప్రభావం ఏమైనా ఉంటుందా ఆ భయం ఏమన్నా ఉందా సినిమా ప్రభావం ఉన్నా ఉండకపోయినా సినిమా చూసి ఓట్లేరు కాకపోతే ఎదుటి వాళ్ళని ఒక మనిషిని తిట్టాలంటే సినిమా తీసి సినిమాలో లైసెన్స్ తీసుకుని సన్సార్ తీసుకొని ఆ మనిషిని అడ్డం తిట్లు తిట్టి దాన్ని యూట్యూబ్లో కట్ చేసి ఆ కట్ మొక్కలన్నీ వేసి ఆ సినిమా మొత్తం టోటల్గా పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా ఎదుటివాళ్ళని తిట్టడం అనేది తిట్టడం అనేది మామూలుగా మీరు తిడుతున్నారు కదా ఆల్రెడీ తిడుతున్నారు తిడుతున్నప్పుడు మళ్ళీ మీరు వచ్చి ఒక సినిమా తీసి సినిమాకు లైసెన్స్ సన్సార్ సర్టిఫికేట్ తీసుకొని మొక్క మొక్కలు కట్ చేసి మీరు యూట్యూబ్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని సినిమా సంసార్ ఆపమని చెప్తున్నాను గైడ్లైన్స్ ప్రకారం చేయమని అడుగుతున్నాం はい。I <laughs>